నమస్కారం, మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. కిడ్నాప్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఇద్దరు నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. ఇద్దరు అరెస్ట్. స్కార్పియో వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం. నార్పాల ఎరువుల దుకాణం యజమానిని 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిన కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి నుంచి స్కార్పియో వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అనంతపురం డిఎస్పీ జి వీరరాఘవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుల అరెస్టు వివరాలు. ఉడుమూడి వీర వెంకట సుబ్బరాజు, వయసు 22 సంవత్సరాలు, కోతిబొమ్మ సెంటర్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. షేక్ బాబావలి, వయసు 35 సంవత్సరాలు, గోరంట్ల మండల కేంద్రం. స్వాధీనం చేసుకున్నవి స్కార్పియో వాహనం, 3 సెల్ఫోన్లు. నేపథ్యం: నార్పల మండల కేంద్రంలో కోనంకి చంద్రశేఖర్ నాయుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఒక గుర్తు తెలియని నంబర్ నుండి ఈ నెల 9వ తేదీ ఫోన్ కాల్ వచ్చింది. 1 కోటి రూపాయలు ఇవ్వాలని, లేకపోతే కూతురు కొడుకుని కిడ్నాప్ చేస్తామని ఫోన్లో బెదిరించారు. ఇలా పలు దఫాలుగా ఫోన్లో బెదిరించడంతో కడకు సదరు దుకాణం యజమాని నార్పల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై నార్పల ఎస్ఐ ఇబ్రహీం గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసి చివరకు 10 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని ఆ డబ్బును బత్తులపల్లి గ్రామ సర్కిల్ వద్దకు రమ్మని చెప్పి, తరువాత మరి అక్కడి నుండి బత్తులపల్లి మండలం జ్వాలాపురం క్రాస్ వద్దకు తీసుకురమ్మని సూచించారు. ఇందులో భాగంగా నిన్న కోనంకి చంద్రశేఖర్ నాయుడు సూచించిన ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే పథకం ప్రకారం అనంతపురం డిఎస్పీ జి వీరరాఘవరెడ్డి ఆదేశాల మేరకు ఇటుకలపల్లి సిఐ విజయ్ భాస్కర్ గౌడ్, నార్పల ఎస్ఐ ఇబ్రహీం, ఇటుకలపల్లి ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది రమణ, రాము, గిరీలు ప్రత్యేక బృందంగా వెళ్లి ఆ ప్రదేశంలో మాటు వేశారు. కోనంకి చంద్రశేఖర్ నాయుడు వద్దకు 2 వాహనాల్లో వచ్చిన 4 ఉడుమూడి వీర వెంకట సుబ్బరాజు, బాబావలీలను పోలీసు బృందం చాకచక్యంగా పట్టుకున్నారు. మిగతా 2 నిందితులైన మనోజ్ బాబ్జాన్లు పరారయ్యారు. అదేవిధంగా బాధితునికి ముందుగా ఫోన్ చేసిన మురళి కూడా పరారీలో ఉన్నారు. పై ముగ్గురి కొరకు పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన 2 పరారైన ముగ్గురిలో మనోజ్ కీలక నిందితుడు. ఇతను ఉడుమూడి వీర వెంకట సుబ్బరాజు ఇంకా కొంతమంది కలిసి గత ఏడాది అనంతపురం ఆదర్శనగర్కు చెందిన నిర్మలమ్మను హత్య చేశారు. హతురాలు స్వయాన మనోజ్కు పిన్నమ్మ అవుతుంది. ఆస్తి గొడవల విషయంలో ఆమెను చంపారు. సదరు కేసులో మనోజ్, ఉడుమూడి వీర వెంకట సుబ్బరాజులు అనంతపురం జిల్లా జైలు రిమాండ్లో ఉన్నారు. అదే సమయంలో ఓ హత్యాత్నం కేసులో బాబ్జాన్, పీడీఎస్ రైస్ కేసులో బాబావలి మరియు మురళి కూడా మరో కేసులో అదే జైల్లో ఉంటున్నారు. ఆ సమయంలో వీరందరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బెయిల్పై అంతా బయటకొచ్చారు. మళ్లీ అందరూ ఒకే చోట చేరి సులువుగా డబ్బు సంపాదించేలా వ్యూహాలు రచించారు. ఇందులో భాగమే నార్పల ఎరువుల దుకాణం యజమాని కోనంకి చంద్రశేఖర్ నాయుడుని డబ్బు కోసం బెదిరించి పోలీసులకు చిక్కారు. ఎరువుల దుకాణం యజమాని కూడా మనోజ్కు దూర్పు బంధువు అని తెలిసింది. డబ్బు కోసం ఎరువుల దుకాణం యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముఠాలోని ఇద్దరిని చాకచక్యంగా పట్టుకున్న ఇటుకలపల్లి సిఐ విజయ్ భాస్కర్ గౌడ్ బృందాన్ని అనంతపురం డిఎస్పీ జి వీరరాఘవరెడ్డి అభినందించారు.